జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి, కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి, కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి, కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు అమరణ చేసి దశాబ్ద కాలమైంది. ఈరోజు 10వ సంవత్సరం. మరి వారు ఏదైతే కలగన్నారో ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ రావడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత వారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో మరి మన సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అన్ని విధాల అభివృద్ధి జరగాలని, అందరికీ న్యాయం జరగాలని మరి వారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసుకున్నాం. పోయిన ఎన్నికలలో స్వల్పమేడుతోని సంజయన్న ఓడిపోయినా కానీ మరి వారు ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి నిరంతరం కృషి చేసిన పిదప మొన్నటి ఎన్నికలలో సంజయన్న గారికి జగిత్యాల ప్రాంత ప్రజలు 104,000 ఓట్లతో గెలిపించినందుకు జగిత్యాల పట్టణ తరఫున, జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ తరఫున వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి జగిత్యాల ప్రాంతం, ఈ జగిత్యాల జిల్లా కేంద్రం మరింత అభివృద్ధి అయ్యే విధంగా, మరింత ముందుకు జరిగే విధంగా కేసీఆర్ గారు సంజయన్నకు పూర్తి స్థాయిలో బలాన్ని అందించి సంజయక్క గారి యొక్క, కవితక్క గారి యొక్క బలంతో, కవితక్క గారి యొక్క అండతో ఈ జగిత్యాల ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మరి అందరం కూడా సంజయన్న గారు వెంట ఉండి జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, అదేవిధంగా చెల్లే దాసభద్రత గారి యొక్క నాయకత్వంలో కూడా జగిత్యాల ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి జడిపికి సంబంధించిన నిధులను సద్వినియోగం చేసుకొని ఈ జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా జగిత్యాల సంజయన్న నాయకత్వంలో 40 వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ సమర్థం చేసుకుంటుంది. సంజయన్న ఎవరి పేరు చెప్పినా కానీ అందరూ కూడా సమిష్ట కృషి చేసి జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ పేరు పేరున దశాబ్ద కాలం క్రితం మరి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేపట్టినటువంటి దీక్షా ఫలితమే ఈరోజు మన తెలంగాణ ఆవిర్భావం. తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత కూడా సారు మరి పడవ రూపంలో దీక్ష చేపడుతున్నారు వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం. మరి బంగారు తెరలో తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఈనాడు ఈ రోజున మన ఆర్టీసీ కార్మికులకు కూడా శుభవార్త అందజేసి వారి యొక్క జీవితాలను మళ్ళీ చెరువులోకి తీసుకొచ్చినటువంటి జనతా మన చంద్రశేఖరరావు గారిని, మరి అలాంటి నాయకుల యొక్క దీక్షను ముగించుకుని గత 10 సంవత్సరాలు అయిన సందర్భంగా అదేవిధంగా ఉద్యమ నాయకులందరూ కూడా నివాళులర్పించి మరి బంగారు తెలంగాణలో కూడా మనందరూ కూడా బాగు పాలు పంచుకునే విధంగా జగిత్యాల మున్సిపల్ మీద కూడా టీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలని అందరినీ కోరుతూ అవకాశం కృతజ్ఞత తెలుసుకుంటూ అనే నినాదంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే రోజు దీక్షా దివస్ పేరిట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మన ఆయన ఆమరణ నిరాహ దీక్ష చేపట్టిండ్రు. మన కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించిన ఆ దీక్షకు మరి దేశవ్యాప్తంగా మరి ప్రశంసలు లభించాయి. మరి అక్కడి నుంచే అదే అలుగునూరు వద్ద
మరి ఉమ్మడి రాష్ట్ర పాలకుల ఆదేశాలతో మన అక్కడ పోలీసులు వారిని నిర్బంధించి మరి ఖమ్మం జిల్లాకు తరలించారు. మరి అలాంటి కేసీఆర్ గారి దీక్షతోనే మరి పార్లమెంటు కూడా అక్కడ స్పందించింది, ఢిల్లీ నాయకత్వం స్పందించింది. మరి ఆ దీక్ష ఫలితంగా ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం, ప్రత్యేక రాష్ట్రం. మరి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రతిపక్షాలు అసలు నోరు తెరవకుండా చేస్తున్నారు, అయినా కూడా ప్రగల్భ బలుకుతూ ఉన్నారు, అవన్నీ ప్రజలు దాన్ని బేఖాతరు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి జగిత్యాలలో కూడా మన సంజయ్ అన్న మరి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరములలో ఈ కాంగ్రెస్ పాలకులు చేయని పనులను మరి తాను ప్రజల వద్దకు చేరేలాగా కూడా మరి అమలు చేస్తూ ఉన్నందుకు నిజంగా జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మనమే 48 వార్డుల్లో మన సతీష్ భాయ్ చెప్పినట్టు 48 వార్డుల్లో విజయ కేతనం ఎగరవేస్తాం, మన బల్దియా మీద మన తెరాస జెండా ఎగరవేస్తామని తెలుపుతూ మరి అందరూ కూడా మరి ఆనాడు మన కేసీఆర్ దీక్షకు ఎలాగ మరి అందరు కదిలినరో అట్లనే మనం ఇక్కడ గెలవడానికి కూడా మన మున్సిపల్ పై మన జెండా ఎగరవేయడానికి కూడా అందరు కలిసికట్టుగా మన కార్యకర్తలు కృషి చేయాలని కోరుతూ మన అందరికీ పేరు పేరున జై తెలంగాణ. తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనే దీక్షతో కదిలించిన తెలంగాణ ప్రజల గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ సాధన ఎలా ఉంటుందో రుచి చూపిస్తూ 10 సంవత్సరాల్లో అభివృద్ధిలోకి తీసుకుపోతున్న కేసీఆర్ అభినందనీయులు. అలాంటి బంగారు తెలంగాణలో జగిత్యాలు కూడా బంగారు జగిత్యాలలాగా మారడానికి సంజయ్ అన్న కంకణం కట్టుకుని ఓడిపోయినా మొక్క ఓని దీక్షతో జగిత్యాల ప్రజల గుండెల్లో ఉండే విధంగా అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు జగిత్యాల ఖిల్లాపై గులాబీ జెండా జగిత్యాల మున్సిపల్ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి సమాయత్తం అవుతూ అభివృద్ధి పనులంటే ఏంటి, ఆనాటి ఆంధ్ర పాలకుల పాలన ఎట్లుండే, గత పాలకుల పాలన ఎట్లుండే, వాళ్ళ అనుచరంగా ఉన్న పాలనను పారదోలుతూ స్వచ్ఛమైన పాలన సురక్షిత పాలనగా జగిత్యాల అభివృద్ధిలో పాల్పంచుకుంటున్న సంజయ్ అన్నకు జగిత్యాల బంగారు జగిత్యాలగా మారుతుంది. రాబోయే రోజుల్లో 48 వార్డుల్లో విజయ దుందుబి మోగించి జగిత్యాల అభివృద్ధి ఎట్లుంటుందో రాబోయే తరాలకు అందే చూపించే విధంగా ముందుకు పోతున్నాం. దానికి సహకరిస్తున్న కంకణం కట్టుకొని సహకరిస్తున్న సంజయ్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రజలు ఏది కోరుకున్నారో అది సాధించడానికి తన చివరికి ప్రాణాలు అడ్డుపెట్టి కూడా తెలంగాణ సాధించిన మహావ్యక్తి. ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడేవాళ్ళు, కనీసం యూరియా బస్తాలు కానీ పురుగుల మందు కానీ అందుబాటులో ఉండే కాదు, సరైన నాణ్యమైన విత్తనాలు కూడా దొరికేది కావు. అటువంటిది వల్ల ప్రతి రైతు కూడా తన కోరకుండానే ఏ దాన్ని కూడా కొరత లేకుండా అదేవిధంగా రైతుల కష్టాలను గమనించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇటువంటి ఎన్నో మహత్తర పథకాలు పెట్టి కార్మిక పక్షపాతిగా మరియు రైతుల పక్షపాతిగా పేదల పక్షపాతిగా పేరుగాంచిన మహాయోధుడు. ఆయన కళ్ళగన్న స్వరాజ్యం రావాలంటే తెలంగాణ ప్రజలు కూడా ఆయన వెంబడ ఇంకో దశాబ్ద కాలం వారు వింటుంటేనే మన తెలంగాణ ప్రజల కోరికలన్నీ నిజంగా వారి కన్న కళలు నెరవేరుతాయని ఆశిస్తున్నా. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్లో కూడా ఏం జరుగుతుందో, గతంలో ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. మున్సిపాల గురించి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఏనాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు చొక్కరావు కాలవల ఒక 5 కోట్లు అంతే దాన్ని చాలా గొప్పగా పెట్టుకొని కూడా ఆ 5 కోట్లు కూడా నిర్వీర్యం చేసిన దానికి ఉపయోగం లేకుండా పనికి రాకుండా చేసిన ప్రభుత్వాలు కదా. ఈరోజు 50 కోట్ల నిధులిచ్చిన ఘనత మన కేసీఆర్ ప్రభుత్వంది, మళ్ళీ మన కవితక్క గారు. దానికి అనుగుణంగా కేటీఆర్ గారు స్పందించి తెలంగాణ జిల్లాను ఒక మోడల్ జిల్లాగా చేయడం ఆలోచనతో 50 కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా తెలంగాణ జిల్లా మీద వారికి ఉన్న కోరిక కూడా బాగుంది తెలంగాణ అభివృద్ధి చేయాలని. దానికి అనుగుణంగా జగిత్యాల ప్రజలు కూడా గమనించి రేపు రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీలో అత్యధిక బజార్టిచ్చి తెరాసను మళ్ళీ అధికారం దక్కించుకోవడంలో ఆశీర్వదించాలని. సందర్భంగా 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష వల్లనే మన తెలంగాణ చాలా సహకారమైంది. అలాగే కష్టపడి సాధించిన తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలతో కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్నారు. అలాగే నీరు కానీ నిధులు
నీరు కాకుండా నీళ్లే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పుకుంటున్నట్లయితే దేశంలో ఇక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు, మన విధులు, మన నీళ్లు, నియామకాలు దోపిడీ జరుగుతున్నాయని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారి యొక్క పట్టుదలతోని ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అలుగునూరు చౌరస్తాలో మొక్కవేని ధైర్యంతో ఆనాడు మరి 3-4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి కేసీఆర్ గారు భారతదేశం కాదు ప్రపంచ దేశాలే మరి నివిరపోయే విధంగా ఆనాడు ప్రాణాలకు తెగించి మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి మహనీయుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మరి దళితులు, బలహీన వర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి వివక్షకు మరి జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ సాధించుకుంటే దళితుల ఆత్మగౌరవం పెరుగుతుంది, మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలకు కూడా మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా మరి సౌకర్యం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు మరి గతంలో మరి ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే 50,000 ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 2,50,000 పెంచి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఈయన అట్టడు వర్గాలకు అంచినటువంటి అపర భగీరథులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి కవితక్క గారి నాయకత్వంలో గతంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు సంజయన నాయకత్వంలో మరి జగిత్యాల నియోజకవర్గం నిర్వహించుకున్నాం. ఇప్పుడు చేసినటువంటి జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జగిత్యాల ప్రజలు ఆదరించి జరగబోయేటువంటి మరి ముందు మన జగిత్యాల పట్టణానికి సంబంధించిన అన్ని వర్కులలో కూడా అన్ని పనులలో కూడా జగిత్యాల ప్రజలు మరి పార్టీకి అండగా ఉండి సంజయన నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాలను అన్ని వర్గాలు కూడా బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా మరి ముందుకెళ్ళి వారి యొక్క బల నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కేసీఆర్ గారు కూడా తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికని కూడా ఒక సుశక్తమైనటువంటి కార్యకర్తలుగా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులుగా మేము కూడా ఈ పోరాటంలో ముందుంటామని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు చేర్చుకుని జై తెలంగాణ. శుభాకాంక్షలు చేసుకుంటూ ఈరోజు ఏదైతే చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడో లేకుంటే తచ్చడో అనేటువంటి జ్ఞానంతో అనుభవంలో ప్రారంభించినటువంటి వారు ఆమె నిర్వహించారు. లక్షలాది మందిని కదిలించి కోట్లాది మంది కలగలు సహకారం చేసినటువంటి రోజు మరి మనం మర్చిపోకూడదు. వారు ఏదైతే ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం రైతులకు ఏదైతే జరుగుతున్న కరెంటు కష్టాలు ఏదైతే జరుగుతున్న దాని గురించి ఆయన ఆదీక్ష చేసి ఆక్షేపణ చేసి ముందుకొచ్చేటప్పుడే మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చాలా మంది చూసింది. ఆయన అది 13 సంవత్సరాలు కూడా ఒక్కొని దీక్ష తోడి ఆయన ఏ పదవి లేకున్నా కానీ తెలంగాణ కోసం కొట్లాడేటో లాస్ట్ వరకు ఆఖరి క్షణాల వరకు కూడా తన ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం మరి మన కళ్ళు సాగలవుతున్నాయి. మరి ఈ బంగారు తెలంగాణ ఏర్పరచుకున్నాడు కాదు, బంగారు తెలంగాణ సాధించడానికి తన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పండుగ బలహీన వర్గాలు, సపర్ణ వర్ణాలు, అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు, ఒక వైశ్యు అని భేదాలు లేకుండా కూడా అగ్రవర్ణాల వారికి కూడా మరియు అది ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా సరైన న్యాయం చేసుకుని ముందుకుపోతున్నాడు. వారిని ఏదైతే మన ప్రతి ఎలక్షన్లో కూడా మనము వారిని బలపరుస్తున్నాము. భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల వారికి కూడా మనం వారిని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే సాధించుకొని వారు ప్రతి ఇష్యూలో కూడా అంటే కరెంటు సమస్యలు లేవు, నీటి సమస్యలు లేవు, భూ ప్రక్షాళన జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంగా నీటి పనులు అనుకోవచ్చు, పింఛను అనుకోవచ్చు, ఆశ్రమం పెంచాలనుకోవచ్చు, ఏదో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ కార్యక్రమాలు. మరి అభివృద్ధి పథకంలో కూడా ఎక్కడికి కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నిధులు, నియామకాలు అన్నింటిలో అన్యాయం జరుగుతుందో ఇప్పుడు ఏదైతే మనకు కన్నగడుతున్నటువంటి అభివృద్ధి మనకు నిదర్శనం. ఈరోజు మనం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించాలి అంటే దాన్ని మనం సంజయన గారి వెనుక ఉన్నట్టు ఉండి వారికి బలపరుస్తూ ప్రతి విషయంలో కూడా జరిగేత నిర్వహించే విధంగా మనం ఆకాంక్షిస్తూ మన అవకాశం అందరికీ నమస్కారం చేసుకుంటూ జై తెలంగాణ. ఆనాడు ఉద్యమ సమయంలో మన అప్పటి ఉద్యమ నాయకుడు ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర అధికారి అయినటువంటి కేసీఆర్ గారు
అయితే తెలంగాణ వచ్చడో లేకపోతే కేసీఆర్ చచ్చడో అనే ఏకైక నినాదంతో ముందుకెళ్ళి తన ఆరోగ్యాలు తన ప్రాణాలను తెగించి మరీ ఆ రోజు రాష్ట్ర సాధనకై కార్యరూపం దాచే రాష్ట్ర సాధనకై కార్యరూపం దాచేందుకై ప్రాణాలను తెగించి మరి పోరాడి మరి ఈ రోజు నాడు ఉద్యమం దీక్షకై కొనుక్కున్న సందర్భంగా దీక్ష దివసులు మనం ప్రతి సంవత్సరం నవంబర్ 29 నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు తన ప్రాణాలను తెగించి ఏదైతే అన్ని కుల సంఘాలను ఉద్యోగ సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఏదైతే సాధించుకున్నారో అలాగే సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా రూపుదాల్చేందుకై తను ఛాయాశక్తుల ఎలాగైతే కృషి చేస్తున్నారో మన ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి వారి కృషి అనేది ఆరోజు చేసుకున్న పుణ్య దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డది. మరి రాష్ట్రం అనేది ఇవాళ ప్రతి రంగంలో అగ్రగామిగా వెళుతూ తెలుగొందుతుందంటే కూడా ఆయన చేసిన కృషి ఫలితమే అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి మన ఈరోజు ప్రతి సంవత్సరం నాడు ఈరోజు నవంబర్ 29 నాడు దీక్షా దివస్ అనేది జరుపుకోవడం చాలా గర్వకారణంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ హాసిల్ హువా హై ఆజ్ తెలంగాణ కి అవామ్ బహుత్ హీ ఖుష్ హై ఆజ్ కే దిన్ జో తెలంగాణ కేసీఆర్ సాహబ్ నే జో సునహరా తెలంగాణ బనానే కి కోషిష్ కి హై ఆహిస్తా ఆహిస్తా అల్హమ్దులిల్లా కేసీఆర్ సాహబ్ కే జో జద్దోజహద్ థీ వో పూరి హో రహీ హై. కేసీఆర్ సాహబ్ హర్ ఏక్ కౌమ్ కో హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి జో భీ హై తెలంగాణ మే సబ్ బంగారు తెలంగాణ హోనా హర్ ఏక్ కౌమ్ ఖుష్ రహనా ముస్లిం హిందూ హర్ సబ్ మిల్ జుల్ కర్ ఏక్ జహదీ కే సాథ్ రహనా ఔర్ ఉన్కే హర్ ఏక్ స్కీమ్ అల్హమ్దులిల్లా బహుత్ అచ్చే హై ఔర్ సభీ తెలంగాణ కే అవామ్ బహుత్ హీ ఖుష్ హై. ఈరోజు ఈ యొక్క దీక్షా దివస్ జరుపుకునే కంటే ముందు ఒక 15 రోజుల ముందు నుంచి ఏం జరిగింది అన్నది క్షుణ్ణంగా మాకు అసలు ధ్యాని పొందిపోయి కూడా. ఎందుకంటే కొద్ది రోజులు ఎప్పుడైతే దీక్షా దివస్ మొదలు పెడదాం అంటే కేసీఆర్ చంపకూడదా లేక తెలంగాణ తెచ్చుడా అని చెప్పి ఏదైతే అనుకున్నారో దానికంటే కొద్ది రోజుల ముందు TV9 ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఇక్కడ మాజీ మంత్రి అయినటువంటి జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా టీవీ లైవ్ షోలో పెట్టినా ఆ రోజు ఫస్ట్గా ఆయనది ఉంటుంది. అంటే ఎంత వ్యతిరేకి అంటే తెలంగాణకు అంత భద్ర వ్యతిరేకంగా మాట్లాడుతుండే, ప్రతిసారి ఆయనతో కాంట్రవర్సీ ఉంటుండే. మరి అప్పుడు ఏ ఒక్కనాడు కూడా సకల జనుల సమ్మె యావత్ తెలంగాణ ఒక దిక్కు ఇక్కడ జగిత్యాల నియోజకవర్గ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక దిక్కు, అంటే ఎప్పుడు వ్యతిరేకంగా. కానీ అయినా కూడా మరి కేసీఆర్ గారు ఎంతటి దీక్షా దక్షతో ఉన్నారు అని అంటే ఆ రోజు రాత్రి 12 గంటలకే అరెస్ట్ చేయాలి. వాస్తవంగా డీజీ గారు వచ్చి ఐజీ గారు వచ్చి చూసి పోయింది అక్కడ ఏది కరీంనగర్ తెలంగాణ భవన్. ఆ రోజు రాత్రి 1000 మంది తెలంగాణ భవన్ ముట్టడించి మేము ఉన్నాం అక్కడ రాత్రి. ఒక్కొక్కరు కారపొడి పట్టుకున్నారు, కట్టెలు పట్టుకున్నారు, మీరు ఎట్లా లోపలికి వస్తారో చూస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు అక్కడ నిల్చొని ఉన్నారు. అదంతా చూసి ఇక్కడ పెద్ద గడబడైతుందని చెప్పేసి రాత్రి వాళ్ళ స్కెచ్ మార్చుకొని అల్గునూరు దగ్గర అరెస్ట్ చేశారు. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. అంటే మేము ఒక సందర్భంలో తహసీల్ చౌరస్తాలో అప్పుడు ఒక బిరికెడ్ మంది ధర్నా చేస్తుంటే చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ తెలంగాణ తెచ్చేది అని చెప్పేసి. కానీ కాలక్రమంలో ఆయన ఎంతటి గట్టి మనిషి అని అంటే తనకు తోచింది 100% చేస్తాడు. ఆ మాట నిలబెట్టుకునే వ్యక్తిత్వం ఉన్నటువంటి పెద్ద మనిషి మన కేసీఆర్ గారు. మరి దానికి ఇవాళ అనుగుణంగానే ఎన్నడూ ఒక నాకు తెలిసి పివి నరసింహరావు హయాంలో వల్ల కాలువలు తవ్వితే మొన్న దాకా కేసీఆర్ వచ్చేదాకా కూడా నీళ్లు లేక పోసిపోయి ఉండే. మరి అలాంటిది ఇవాళ నిండు కుండ తీరున్నాయి అని అంటే దానికి కారకులు కేసీఆర్. మరి బంగారు తెలంగాణ అంటే మొత్తం బంగారు తాపడం పెట్టి ఏం చేయరు ఇక్కడ. అంటే ప్రజలు సస్యశామలంగా బతకాలి, అదే బంగారు తెలంగాణ అంటే. అది వారు 14-15 ఏళ్ళు ఏం చేసిండ్రు అంటే క్షుణ్ణంగా రోళ్ళవా ఎక్కడ ఉండదో కూడా చెప్తారు, దాని కెపాసిటీ ఎంత అంటే కూడా చెప్తారు. అంటే ఏ వాటర్ ఎటుపోతుంది, ఏమొస్తుంది, పొద్దున్న లేస్తే 80 పేపర్ ఆర్టికల్స్ చదువుతూ ఉండే. అంటే వారి దినచర్య మేము దగ్గర ఉండి చూస్తూ ఉన్నాం. కొంత 15 సంవత్సరాలుగా వారిని చూస్తుంటే ఒక బెండర్ వచ్చేది, ఒక 80 పేపర్ కట్టనే వచ్చేది, ప్రతి ఎడిటోరియల్ కాలం చదువుతుండే. ఏం చేసారు పొద్దున 11 దాకా బయటకు రాను అంటారు, కాదు 11 దాకా ఎడిటోరియల్ కాలం చదివి అసలు ఏంది తెలంగాణలో అన్నది ఇవాళ
ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆ వారికి మాత్రమే తెలుసు. మరి అలాంటి ముఖ్యమంత్రి ఇవాళ మనకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఇది మన తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తూ మరి ఈ యొక్క తెలంగాణను సాధించిన క్రమంలో మరి వారికి ప్రజలు ఎల్లవేళలా విన్నట్టు ఉంటారు. ఇది చరిత్రలో మిగిలిపోతుంది ఏనాటికైనా, అంతే తప్ప మరొకటి కాదు అని చెప్పి విన్నవించుకుంటారు. జై తెలంగాణ. ఉద్యమ నాయకుడు నవంబర్ 29 అనగానే పూర్తిగా కేసీఆర్ గారు సత్యుడు తెలంగాణ ఇచ్చుడు అనేటువంటి నినాదంతో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు పూర్తి సహాయ సహకారం రోడ్ల మీదకి వచ్చి అన్ని కులాలు ధర్నాలు రస్తారోకలు చేసిన సందర్భంగానే కేసీఆర్ గారికి కొండంత బలం. ఆ రోజు చావు నోట్ల పెట్టి కేసీఆర్ సత్యుడు తెలంగాణ ఇచ్చుడు అనే దాన్ని ప్రతి ఒక్కరి దృష్టి కేసీఆర్ మీదకే మళ్ళీంది. దాన్ని మనం అందరం ఆదర్శంగా తీసుకొని సార్కు అన్ని విధాల మన రాష్ట్రం మీద వనరుల మీద కానీ నీటి పంపకల మీద కానీ నీటి కొరకు కానీ అసలు ప్రజలకు ఏం చేయాలా, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో కూడా మనం ఉండం అనేది పూర్తిగా ఈరోజు సహకారం అందుకున్న తరుణంలో గత 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరొక సంవత్సరం దగ్గర ఉన్నాం. మనం 6వ సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రభుత్వంలో కూడా అనేక సంక్షేమ స్త్రీల కొరకు కావచ్చు, రైతుల కొరకు, రైతు అనేక సంక్షేమం మహిళల కొరకు, సాధి ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతులకు రైతు బంధు అనేక సంక్షేమాలు. అంటే మనం ప్రపంచంలో కూడా కేసీఆర్ వైపు చూస్తూ కానీ ఇంత కష్టపడి సాగు కొరకు తెగించి ప్రజల గురించి ఆలోచించిన నాయకుడు మన గొప్ప నాయకుడు. ఆ గొప్ప నాయకుడి కూతురే మన మాజీ ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, కేటీ రామారావు గారు. అదే అడుగుజాడల్లో మన జగిత్యాల శాసనసభ్యులు నడుస్తున్నారు. వారి వెనుకాల సంజయన్న సైన్యం లెక్క మీ ఎంటర్ ఉంటాం. ఎప్పుడు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా మన జడ్పీ చైర్మన్ గారి సహకారంతో అన్ని విధాల నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్లో కూడా గులాబీ జెండానే ఎగురుతుంది అందులో సందేహం లేదు. ప్రతి ఒక్కరు మన రక్తం లోపల ప్రవహించేది గులాబీ రక్తమే అని ప్రవేశ. అదేవిధంగా అందరూ ఒక సంఘటితంగా ఉన్నప్పుడే మన పార్టీ విజయవంతం కోరుకుంటుందని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకులకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై సంజయన్న నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మలుపు తిప్పిన రోజు. తెలంగాణ వచ్చుడో మరి కేసీఆర్ గారు చచ్చుడో అనే నినాదంతో సమర శంఖం ఊగించిన రోజు. అదే నవంబర్ 9 దీక్ష దివాస్గా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన రోజు. ఈరోజు ఈ యొక్క దీక్ష దివాస్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణంగా జరుపుకునే రోజు. ఈరోజు చూస్తామంటే ఉద్యమం కోసం ఆ రోజు ఉద్యమ నేత నీళ్ళ కోసం, రైతుల సంక్షేమం కోసం పోరాటం చేసి ఎన్నో త్యాగ ఫలితమే కేసీఆర్ గారి త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. అదే అడుగుజాడల్లో తండ్రి అడుగుజాడల్లో నడిచిన మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా విదేశాల్లో ఉండి కూడా వారు అక్కడ నుండి వదిలిపెట్టి నేను కూడా పుట్టిన తెలంగాణకు వారి నాన్నగారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ జాగృతిని స్థాపించి మహిళలందరినీ కూడా యావత్ తెలంగాణ ప్రజల్ని ఏకతాటిపై తెచ్చి ఒక బతుకమ్మగా వెలుగుంది ఈరోజు తెలంగాణకు రాష్ట్రానికి వారు కూడా పాటుపడినందుకు కవితంగ గారికి కూడా జైత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ సైనికులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరి ముందు ఒక జడ్పీ చైర్పర్సన్గా మాట్లాడుతున్నానంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మా ఆయన దావా సురేష్ గారు ఒక తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా వారి మిత్రులు బాల్క సుమనన్న గారితో ఆనాటి ఉద్యమంలో వారికి చేదోడు ఆదోడుగా ఉంటూ అహర్నిశలు కష్టపడితేనే ఈరోజు వారి
ఫలితమే మీ ముందు ఈ యొక్క జడ్పీ చైర్పర్సన్ పదవిలో సంజయ్ అన్న గారి ఆశీస్సులతో, కవితక్క గారి ఆశీస్సులతో ఉన్నారు. కాబట్టి ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ బిడ్డలను మన ముఖ్యమంత్రి గారు మన అధిష్టానం మర్చిపోదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఒక ఉద్యమం లాగా సంజయ్ అన్న గారు నిరంతరం కూడా ప్రజల మధ్యలో అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా టీఆర్ఎస్ సైనికులు, తెలంగాణ ప్రజలందరూ కూడా చేయాల్సింది ఒక్కడే, వారు అమరనాథ్ దీక్ష దివాస్ చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కేసీఆర్ గారికి తోడుండి ఈ యొక్క ప్రభుత్వాన్ని జీవితాంతం కూడా వారు వారి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. తల్లికి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోము, అదేవిధంగా కేసీఆర్ గారికి కూడా మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోము. ఏమి అంటే ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తే వారు ఏదో విలాసవంతమైన జీవితం గడపడానికి కాదు, ప్రజల కోసమే, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతారు. కాబట్టి వారి మార్గదర్శకాల్లో నడుస్తున్న ప్రజాప్రతినిధులు కూడా నేను కూడా ఈనాటి కూడా ఏ రోజు కూడా ఒకరోజు ఇంట్లో ఉండకుండా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న తెరాస ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి కొంతమంది చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది, ఎప్పుడో నేను పుట్టే ముందు రాజకీయాల్లో ఉన్న పెద్దలు, గొప్పలు చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. నిన్న పేపర్లో చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు చేసింది శూన్యం అని చెప్తా ఉన్నాం. నిన్న మేము చూసినాం మన సంజయ్ అన్న గారు శ్రీనిధి చెక్కులు జైత్యాల నియోజకవర్గంలో 25 కోట్లు 15 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మెట్పైలో 28 కోట్లు స్త్రీల సంక్షేమానికి పెట్టినాం. మీ కళ్ళకు కనిపిస్తూ ఉంటే 24 గంటల ఉచిత కరెంటు, మీ హయాంలో కరెంటు మోటార్లు కాలిపోయిన పరిస్థితి ఉండే ఈరోజు రైతులు వారి కుటుంబంతో చాలా ఆనందంగా ఇంట్లో నుండే పంటలు పండిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే మీరు కళ్ళతో చూస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, ఓర్చుకోలేక ఇటువంటి మాటలు అనడం సహజం కాదు, సమంజసం అనిపించుకోదు. మీకు సాధించాలనుకుంటే అభివృద్ధిని సాధించండి అని ఇలాంటి మాటలు మాట్లాడడం, మీరు ఒక పెద్ద గౌరవనీయులు కాబట్టి ఇలాంటి మాట్లాడడం సమంజసం కాదని తెలుపుతూ, మీ ప్రభుత్వ పాలకులు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈరోజు సంజయ్ అన్న గారికి పట్టం కట్టడం జరిగింది. కాబట్టి మీరు ఏవైతే కుట్రల కుదంతాలకు సంజయ్ అన్న గారు గెలిచిన తర్వాత ఇంకా ఎవరిని తట్టుకోలేని శక్తి, ఆ శక్తినే మనం గెలిపించుకుంటే ఎవరి తెలంగాణ అని చెప్పేసి ఎన్నో కుట్రల కుదంతాలకు పోయి కవితక్కలు ఓడించడం జరిగింది. కానీ ఏ రోజు కూడా అభివృద్ధి రాగదు. మీరు ఉండి చేయని పనులు కవితక్క గారు అక్కడుండి మన రైతులకు సకాలంలో ఎరువులు అందించిన ఘనత మా కవితక్క గారి, సంజయ్ అన్న గారికి దక్కుతుందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, నాయకులను కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఎప్పుడూ కూడా ప్రతి ఎలక్షన్ లో తెరాస అభ్యర్థులను మనం గెలిపించుకోవాలి, సంజయ్ అన్న గారి అడుగుజాడల్లో నడవాలి. ఏది కూడా చెడు కోసం చెప్పారు పెద్దలు, మన మంచి కోరు చెప్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో జగిత్యాల మున్సిపాలిటీ పైన గులాబీ జెండా రెబరెబలాడాలని చెప్పేసి మీడియా ద్వారా తెలంగాణ మున్సిపాలిటీలో ఉన్న 48 గంటల ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గెలిపించుకోవడం ఒక మీడియా ద్వారా ప్రస్తావించడం అంటే అభివృద్ధి జరుగుతుంది. మీకు ఏం జరుగుతుంది తెరాస అభ్యర్థులను గెలిపిస్తే అంటే అభివృద్ధిలో మనం ముందుకు పోతాం. కాబట్టి అభివృద్ధి మీకు ఉండాలంటే తెరాస ప్రభుత్వం గెలిపించుకోవాలి, పోరాటాలకు పోవాలంటే మిగతా ప్రభుత్వాలు ఉంటారు. కాబట్టి నిర్ణయించుకోవాల్సిన శక్తి జైతాల మున్సిపాలిటీ ప్రజలపై ఉంది. కాబట్టి మీరందరూ కూడా గులాబీ జెండా మున్సిపల్ పై ఉండాలని ఒకటే లక్ష్యంగా అందరం కూడా కలిసికట్టుగా సంజయ్ అన్న గారి నాయకత్వంలో, కవితక్క గారి నాయకత్వంలో పనిచేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ సైనికులందరికీ, పెద్దలు సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఆనాటి ఉద్యమ నాయకుడు, 2009లో అప్పుడున్న వివిధ ప్రభుత్వాలు ఎన్నోసార్లు అటు యూపీఏ కానీ ఎన్డీఏ కానీ రెండు కూడా ఆ ప్రభుత్వాలు అందులోని భాగస్వామ్య పార్టీలు పలుమార్లు తెలంగాణ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన తరుణంలో 2009లో నవంబర్ 29వ తేదీన ఇక కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో దీక్ష ప్రారంభించడం జరిగింది. తెలంగాణ కావాలనే ఆకాంక్ష వాస్తవానికి ఈ తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన రోజు నుంచి కూడా ఉండింది. ఎంతోమంది నాయకులు కేసీఆర్ గారికంటే ముందు తెలంగాణ తీసుకొస్తామని చెప్పి ఎంతోమంది యువకులను తూటాలకు బలి చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు వారి విద్యను కోల్పోవడం జరిగింది. ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ఒక మహాత్మా గాంధీ గారు అయితే ఎలాగైతే మన దేశానికి స్వతంత్రం అహింసాయుతంగా తీసుకొచ్చిర్రో అదేవిధంగా ఒక తూట వెళ్ళొద్దు, ఒక లాఠీ విరగద్దు, మనం తెలంగాణ తెచ్చుకోవాలి, ఆ రకంగా నాయకత్వం వహిస్తానని చెప్పి వారు 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒక ఉద్యమ పార్టీగా చాలా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని నడపడం జరిగింది రాష్ట్రం కోసం. కానీ 8 సంవత్సరాలు దేశంలోని దాదాపు అన్ని జాతీయ పార్టీలు మన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు అది తెలుగుదేశం కావచ్చు ఇంకా మిగతా కావచ్చు ప్రతి వాళ్ళు కూడా తెలంగాణకు మేము ఓకే అని చెప్పి చెప్పించిన ఘనత మన కేసీఆర్ గారు. అని ఇంతమంది చెప్పిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో పెట్టే సమయంలో ప్రతిసారి అట్టడం మాట్లాడుతుంది. 2009 నవంబర్ 29 నాడు వారి దీక్ష ప్రారంభించారు. ఆ దీక్ష భగ్నం చేయడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుతంత్రాలు పొందింది. అదే విషయాన్ని ఇప్పుడే మన వైసీపీ గారు కూడా చెప్పడం జరిగింది. మరి అప్పుడు చాలామంది యువకులు, మహిళలు, విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ నాయకులు, కార్మికులు వీళ్ళు వాళ్ళు అనకుండా దాదాపు 3 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీద రావడం జరిగింది. ఆ కాలంలో ఇప్పటికీ నాకు గుర్తుంది డాక్టర్స్ తరఫున కూడా మేము కూడా ఉద్యోగం వచ్చిన ఇదే పరిశ్రమ వచ్చి పాట కూడా పాడుతాం. అంటే ప్రతి వర్గం వచ్చింది. బీసీ కమిషన్ సభ్యుడైన జూలీస్ గౌరీశంకర్ గారు ఒకనాడు చెప్తా ఉన్నారు, ఒకనాడు వారు ఒక రీసెర్చ్ చేస్తూ అన్ని పేపర్లలో ఆ సకల జనుల సమ్మెలో వచ్చిన జనాలు బయటకు వచ్చిన రకరకాల తీస్తే దాదాపు 3 కోట్ల మంది పైన జనం తెలంగాణ కోసం కేసీఆర్ గారు వెంట వారి ఇచ్చిన పిలుపు మేరకు రోడ్ల మీద రావడం జరిగింది. అంటే అంత గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. ప్రతి పార్టీతోటి కూడా లేఖ ఇప్పించిన ఘనత కేసీఆర్ గారు. మరి 2009లో డిసెంబర్ 9 నాడు ఆనాటి హోంశాఖ మంత్రి గారితో సోనియా గాంధీ గారు ప్రకటన ఇప్పించిన తర్వాత కొన్ని గంటలలోనే ఈ ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలవొక్కి మళ్ళీ నిమ్మకు నిరుగుతూ వెనక్కిపోయింది. దానివల్ల ఎంతోమంది యువకులు ఆనాడు ఇక తెలంగాణ వస్తుందో రాదో అని చెప్పి శ్రీకాంతాచారి గారి నుంచి మొదలు పెడితే మన ఇక్కడ జగిత్యాల చిన్న జీవన్ వరకు కూడా ఎంతోమంది అమరులైంది. వీరందరి కారణం మరి ఆనాటి ఈ కాంగ్రెస్ నాయకుడు అధికారంలో ఉండి ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైంకు ఇవ్వకపోతే ఆయన దగ్గర మొత్తానికే పొందబెడతారని చెప్పి అప్పుడు లాస్ట్ మినిట్లో తలుపులు పనిచేసి ఆ విభజన ఎట్లా చేసిందంటే ఇవాళకి కొట్ట సత్తున్నాం. నిన్న మొన్న ఆర్టీసీ సమ్మె జరుగుతా కూడా ఈ విభజన ఏర్పాటైంది ఇంకా పూర్తి కాలేదనే చర్చ ప్రజలందరూ టీవీల ద్వారా పేపర్ల ద్వారా చూశారు. అంటే ఇచ్చేది ఇస్తూ ఇంకా చిచ్చు పెట్టి ఇచ్చి పెట్టారు. ఇంకా కృష్ణా జిల్లాలో విభజన కాలే, కరెంటు ఉద్యోగస్తుల విభజన కాలే,
కొట్లాడగా హైకోర్టు విభజన మూలమాలు అయింది. అంటే సెక్రటేరియట్ విభజన మొన్న జగన్ గారు వచ్చిన గిడిచిపెట్టిపోయింది అంతే తప్ప పూర్తి కాదు. అంటే ఈ రకంగా ఎన్నో రకాలుగా 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లోని ఎన్నో ఇంకా విభజనలు కాలేదు. అంటే ఈ రకంగా ఇచ్చింది. అంటే కేసీఆర్ గారే ఇవాళ ముఖ్యమంత్రి అయి ఉండకపోతే అసలు తెలంగాణకు ఈ హక్కులు కూడా దక్కేటి కావు. ఒక ఉద్యమ నాయకుడినే మన ప్రజలు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి, ఒక ఉద్యమ నాయకుడిని ముఖ్యమంత్రి చేశారు కాబట్టి వారికి నీళ్లు, నిధులు, నియామకాలు, మన కష్టాలు, సుఖాలు ప్రతీ తెలుసు కాబట్టి ఇవాళ పాలిస్తున్నారు. చక్కగా సాగుతున్న తెలంగాణలో ఇవాళ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి ఏ రకంగా చిచ్చు పెట్టిందో మనం ఇవాళ చూసినాం. ఒక అంటారు కదా, వాళ్ళు పైశాచిక ఆనందం పొందినట్టు మూల కొన్ని రోజులు ఆర్టీసీ కార్మికులను రోడ్ల మీద పెట్టి మేమేంటో ఉంటాం, ఉద్యోగం నడుపుంది, మేమేంటో ఉంటాం, ఇంకేమో చేయింది, ఉద్యోగాలకు పోతుంది అని చెప్పి అక్కడ పోయి రకరకాల వేషాలు వేసారు. అవన్నీ కూడా మీడియా ద్వారా ఇవాళ చూసారు. ఇవాళ అదే కార్మికులు మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ జాయిన్ అయ్యారు. మరి గతంలో అందులో చాలామంది జాయిన్ అవుతారంటే కూడా వాళ్ళందరినీ మభ్యపెట్టి మేము ఢిల్లీ నుంచి ఏమో తెస్తాం, లేకపోతే ఏదో ఎక్కడి నుంచో ఇంకేదో ఆర్డర్ తెస్తాం, మీరు మొత్తానికి కేసీఆర్ గారికి సహకరించొద్దని చెప్పి చాలా రోజులు మభ్యపెట్టింది. చివరికి ఆ కుటుంబంలోని ఒక చిన్నారు కేసీఆర్ తాతయ్య మా వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి అభ్యర్థన చేశారు. అంటే ఆ చిన్నారికి ఉన్నంత బుద్ధి ఈ సీనియర్ నాయకులకు లేదు, సీనియర్ నాయకులు లేదు. ఒక సంవత్సరం సర్వనాశం పట్టించారు ఈ అమాయక కార్మికులను రెచ్చగొట్టి, ఒక సంవత్సరం సర్వనాశం చేశారు. గతంలో ఈ ఎర్ర జెండాలు బట్టి గతంలో అల్విన్ సంస్థ, HMT సంస్థ, సిర్పూర్ కాజేంద్రనగర్ సంస్థ చాలా సంస్థలను మూత పట్టించారు. ఇప్పుడు ఇవాళ ఆర్టీసీని కూడా అదే దిశగా తీసుకుపోయి, కానీ కేసీఆర్ గారికి గొప్ప అనుభవం ఉంది కాబట్టి ఇవాళ కోర్టులో కేసు వేసినా కానీ మరి ఇవాళ దాని పక్కన ఎదురుగా నిలిచి మరి ఆ జడ్జిలను కూడా వెప్పించి మా పరిధి కాదు, ప్రభుత్వం చూసుకోవాలి, లేకపోతే లేబర్ కోడ్ చూసుకోవాలని చెప్పి వారితోటి కూడా ఇవాళ ఒక ప్రకటన మనం వచ్చింది, మనందరం చూసినాం. మరి ఈ రకంగా ఇవాళ కార్మికులు సంతోషంగా జరిగారు. చాలాసార్లు నాకు కూడా వ్యక్తిగతంగా కలిశారు. 700 కార్మికులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇండ్లు ముట్టడి చేయాలంటే మాకు భయపడి కాదు, పోలీస్ పవర్ లేదు, ఆ రోజు నేను ఇక్కడే ఉన్నా, ఇదే నియోజకవర్గంలో తిరుగుతున్నా, గత 55 రోజులలో 50 రోజులు ఇక్కడే ఉన్నా నేను, ప్రతిరోజు పేపర్లలో టీవీలో ప్రజలు చూస్తున్నారు. ఏనాడు కూడా కార్మికులు వచ్చి మమ్మల్ని ఏమనలే, ఏదో కొద్దిమంది ఈ కాంగ్రెస్ నాయకుల చెంచాలో, ఈ బీజేపీ నాయకుల చెంచాలో, లేకపోతే కొద్దిమంది కావాలని కేసీఆర్ గారిని అపాస్పాలు చేయాలనే వాళ్ళు వచ్చి అక్కడో ఇక్కడో విమర్శించారు. నా ఇంటిని ముట్టడించడానికి ఒక్కనాడు ఏదో ప్రయత్నం వచ్చిపోయిందని చెప్పి తెలిసింది. కానీ నిజమైన కార్మికులు ఏనాడు కూడా దీన్ని పూర్తిగా సమర్థించలేదు. ప్రతి వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి, అడగడంలో తప్పలేదు. కేసీఆర్ గారు అదే అన్నారు, నేను తప్పకుండా చేస్తానన్నారు. గతంలో కూడా ఉద్యోగస్తులకు దేశంలో చాలా అక్కడో ఇక్కడో ఎక్కడో కొద్దిగా ఇచ్చి ఉండొచ్చు, 43% ఫిక్మెంట్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు అయితే 16% ఎక్కువ ఇచ్చారు. రేపటి నాడు కూడా తప్పకుండా మన రాష్ట్రం ఆర్థికంగా ఎట్టట్లా ఉండకపోతే ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దేశంలో చూస్తే కేంద్రం దాదాపు 25 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రం వాళ్ళ ఉద్యోగస్తులకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత జీతాలు మొన్నటి వరకు కూడా లేవు. ఓన్లీ గత 2-3 నెలల క్రితం వాళ్ళు ఇచ్చిన దాంట్లో 3-4% ఎక్కువ ఉంది, అంతే, అది కూడా కొందరికి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రైతులు కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక సంతోషంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన బీద దేశం కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఇక్కడ కొంత కావాలని ఉంటుంది, కానీ ఏదో కొంత కావాలని ఉన్నప్పుడు ఇక వీళ్ళు పోయి రెచ్చగొట్టి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా తెలంగాణ ఏదైతే ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, అమరుల త్యాగం వల్ల వచ్చిన తెలంగాణ, కేసీఆర్ గారి నిరంతర రాజనీతికేతతోటి వ్యూహంతో తెచ్చుకున్న తెలంగాణను ఇవాళ మనం మంచిగా చేసుకుంటా పోతే ఆ తెలంగాణను అస్థిరపరచాలని
ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం తీసుకొస్తామని చెప్పి ఒక నాయకుడు చెప్తాడు, అస్తవ్యస్తం అవుతుంది అని చెప్పి ఒక నాయకుడు అంటే వాళ్ళకు తెలంగాణ మంచిగా ఉండాలి, భారతదేశం మంచిగా ఉండాలని లేదు. రాజ్యాంగ సంక్షోభం రావాలి, తెలంగాణలో ఏ ఉద్యోగస్తులు పనిచేయొద్దు, ఉపాధ్యాయులు చదువు చెప్పొద్దు, తెలంగాణ ఆగిపోవాలి, కేసీఆర్ భద్రం కావాలి. కేసీఆర్ గారు అట్లా కుర్చీకే అతుక్కొని ఉండాలనుకుంటే ఇలా తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ముఖ్యమంత్రి పదవికి సమాన ప్రోటోకాల్ అయిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసి వచ్చారు. తృణప్రాయంగా రాజీనామా చేసి వచ్చారు. ఇక్కడ వీళ్ళు ఒక్కసారి ఓడిపోతే కింద మీద అవుతుంది. ఒక్కసారి కాదు, ప్రజలు 6 సార్లు ఓడిచ్చారు. కానీ అదే కేసీఆర్ గారు ఒకే ఒక్కసారి ఓడిపోయారు. ప్రతిసారి ప్రజలు గెలిపిస్తూనే వచ్చారు, ప్రతిసారి గెలిపిస్తూనే వచ్చారు. ఆ ఒక్కసారి ఓడిపోయినందుకే మొన్నటి ఇదే ఉద్యమ కాలంలో కేసీఆర్ గారి నుంచి ఇక్కడ స్థానిక సీనియర్ నాయకులు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. కేసీఆర్ గారు ఒక్కసారి ఓడిపోతే ఇక్కడ స్థానిక సీనియర్ నాయకులు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ అదే కేసీఆర్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు వివిధ జిల్లాలలో పోయి పార్లమెంట్ సభ్యులు గెలిచారు, 100 మంది మాలాంటి వాళ్ళను ఎమ్మెల్యేలు గెలిపించారు. నా సోదరి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను, చదువుకున్న వాళ్ళను ఇవాళ జడ్పీ చైర్మన్గా చేసుకుంది. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు లేరు, వైస్ ఎంపీపీ లేరు, ఇవాళ రాజ్యసభ ఎంపీ లేరు. అంత గొప్ప నాయకుడు కేసీఆర్ గారి గురించి చాలా మాట్లాడితే వారి విమర్శిస్తే వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతాం అనుకుంటున్నాము. కానీ ప్రజలు దాన్ని గొప్పగా అనుకోరు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ఎవరి గురించి మాట్లాడినా కానీ కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిది. ఈ పెద్ద నాయకులు మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే నిరాహార దీక్ష పట్టిందో ఆ సమయంలో కూడా వివిధ పత్రికల్లో అంతకంటే ముందు కూడా ఈ ఉద్యమం ఎందుకు, తెలంగాణ ఎందుకు అన్న వాళ్ళు ఉన్నారు, ఇంతకు తమ్ముడు రా చెప్పినట్టు వారందరికీ ఈ దీక్షా దివస్ సమయంలో వాళ్ళ 10వ సంవత్సరం ఇప్పటికన్నా కానీ కళ్ళు తెరవండి. కేసీఆర్ గారి దీక్షా ఫలితమే, కేసీఆర్ గారి దీక్షా ఫలితమే ఈనాటి తెలంగాణ. కేసీఆర్ గారి మాట దెబ్బతాడకుండా ఎవరైతే ఉన్నామో ఈ నాయకులందరూ కానీ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. నేను కవితక్క గారి ఆశీస్సులతోటి ప్రోత్సాహంతో కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నా, వారి అడుగుదలలో పనిచేస్తూ ఉన్నా, వారిని ఎవరెవరు బలపరుస్తారో వారందరికీ కూడా నేను కూడా కలుపుకొని పోయి పనిచేస్తా. తప్పకుండా జగిత్యాల అభివృద్ధికి మన మంత్రి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ పిలవగానే వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. Thank you.